అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కీలక ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించిన ఒక తాజా సమాచారం అయితే రావడమే జరిగింది. రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితి అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం. సో ముఖ్యంగా అమరావతి రాజధానిపై బీజేపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయడమే జరిగింది. కేవలం రాష్ట్రానికి, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులకు మాత్రమే మా మద్దతు పలుకుతున్నామంటూ కూడా సమాచారమే చూడొచ్చు. రాష్ట్రం ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వటం లేదని, కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటున్నదని, మోడీ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఎంతో చేశామంటూ కూడా మనకి నాయకులు అయితే చెప్పడమే జరిగింది. సో ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి నెక్స్ట్ మంత్ అయితే ఫైనల్ అయితే కానుంది ఫ్రెండ్స్. మనకి జూలైలో తుది తీర్పు అయితే రానుంది. సో తుది తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏపీ అమరావతి ఫిక్స్ అయితే కానుంది. సో ఇక్కడ చూస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వానికి సాయం అందిస్తున్నామని చెప్పి. సో ముఖ్యంగా ఈ యొక్క తమ పార్టీ కూడా రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రే పోషిస్తుందని చెప్పి కూడా మనకి ప్రభుత్వం అయితే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా రాష్ట్రంలో 3 లక్షల కోట్లతో రోడ్లు, 65 వేల కోట్లతో రైల్వే లైన్లు, వివిధ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు కేంద్రం వల్లనే సాధ్యపడిందని చెప్పి కూడా నాయకులు చెప్పడమే జరిగింది. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. మనసు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.